రాష్ట్రవ్యాప్తంగా కురిసిన భారీ వర్షాల వల్ల మునిగిపోయిన పంట పొలాలను పరిశీలించి నష్టపోయిన రైతులకు ఎకరాకు 30,000 రూపాయలు ఇచ్చి ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో స్థానిక ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు। ఈ కార్యక్రమమును ఉద్దేశించి రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి ఎం జగదీష్ శివశంకర్లు మాట్లాడుతూ అధిక వర్షాల వల్ల ఈ సంవత్సరం అతివృష్టి ఏర్పడిందని అందువల్ల వాగులు వంకలు నిండి చెరువుల కుంటల్లో నీళ్లు ఎక్కువై తెగిపోయిన పరిస్థితి ఏర్పడిందని దీనివల్ల పంట చేతికొచ్చే సమయంలో తీవ్ర నష్టం జరిగిందని అన్నారు। రైతు దుక్కు దున్నే దగ్గర నుంచి విత్తనాలు ఎరువులు కలుపులకు ఎకరానికి 30,000 నుండి 50,000 పెట్టుబడి పెట్టి పత్తి వేరుశనగ టమాటో మిర్చి పంటలను సాగు చేశారు। అయితే పంట చేతికొచ్చే సమయానికి రైతుకు తీవ్ర నష్టం చేకూరింది। పంట పొలాల్లో రైతులు వేసిన పంటలు నీట మునిగి తేలియాడుతున్నాయని వారు అన్నారు। సంక్షోభంలో ఉంది, పంటలన్నీ దెబ్బతిన్నాయి। మీరు తక్షణమే అతివృష్టి వల్ల పచ్చకరువు ప్రాంతంగా ప్రకటించి పంట నష్టపోయిన ప్రతి రైతుకు 30,000 రూపాయలు చొప్పున నష్టపరిహారం ఇవ్వాలా, ఆ రైతులు ఆదుకోవాలా, ఇండ్లు కూలిపోయినటువంటి రైతు ప్రజలకి ఇండ్లు తక్షణమే మంజూరు చేయాలా, లేదంటే ఆర్థిక సాయం చేసి రైతాంగాన్ని ప్రజల్ని ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం పైన అధికారి యంత్రాంగం పైన ఉందని తెలియజేస్తూ ఇప్పటికైనా చిత్తశుద్ధి ఉంటే సిగ్గుంటే రైతుల పైన ప్రేమ గౌరవ మర్యాదలు ఉంటే తక్షణమే రైతుల యొక్క పంట పొలాలను పరిశీలించండి, గ్రామాల వైపు తిరగండి, ఏ పంట ఎన్ని ఎకరాలు నష్టపోయినాడో నివేదిక తయారు చేసి జిల్లా యంత్రాంగానికి రాష్ట్ర ప్రభుత్వానికి పంపించి ఈ రైతులను ఆదుకునేదాని కొరకు మీరు సహాయం చేయాలని తోడ్పడాలని ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ అధ్యక్ష వర్గానికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను।